తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో ఏర్పాటు చేసిన వ్యాసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిభావంతులైన విద్యార్థులుగా తయారు కావాలని రంగంపేట జడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు పిలుపునిచ్చారు. రంగంపేట శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి నల్లమిల్లి రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిర్వహించనున్న చదవడం మాకిష్టం అనే వ్యాసవి విజ్ఞాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంకి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చక్కని వ్యాసవి విజ్ఞాన శిబిరం అనే ఒక కార్యక్రమాన్ని పెట్టడం సుమారు ఒక 45 రోజులు 17వ తారీఖు నుంచి జూన్ 30 వరకు కూడా ఏదైతే చిన్నపిల్లలు ఈ వ్యాసవి సెలవుల్లో ఇంటి దగ్గర ఉంటారో వీళ్ళు ఇతరితర ఆటలకు వెళ్లకుండా ఎండలో తిరిగి ఆరోగ్యాలు పాలు చేసుకుంటూ ఈతలకు వెళ్ళి ప్రాణాలు పాలు చేసుకోకుండా ప్రాణాపాయం తెచ్చుకోకుండా ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టారు. ఏంటంటే ఈ లైబ్రరీస్లో వాళ్ళు పిలిచి వాళ్ళకి చదవడం అనే ఒక యాటిట్యూడ్ నేర్పడం, రీడింగ్ అలాగే చక్కని ఇంకా కొన్ని సృజనాత్మకతకు సంబంధించిన పనులు వాళ్ళకి నేర్పడం జరుగుతుంది పిల్లలకి. ఏంటంటే ఆర్ట్కి సంబంధించి అలాగే నృత్యాలు రకరకాల అన్నీ ఉన్నాయి. ఇందులో కూడా డ్రాయింగ్ అని, థియేటర్ ఆర్ట్స్ అని ఇంకా అనేక రకాలైన కార్యక్రమాలు పెట్టింది. ఇందులో కొన్ని సిలబస్ అవన్నీ కూడా నేర్చుకుని జీవితంలో పిల్లలందరూ ఆరోగ్యంగా తెలుగు ఎదిగి మంచి సమాజాన్ని నిర్మించడానికి మన ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి తదితర అధికారులందరికీ అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చిన రంగంపేట మండల ప్రజాప్రతినిధి దుర్గకృష్ణ గారు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, కోపశర్ గారు అలాగే నాయేశ్వరం అందరికి కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ లైబ్రరీ సిబ్బంది, గ్రంథాలయ శాఖ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.